ఒక సినిమా కోసం ప్లాట్ఫామ్ మీద పడుకున్నారంట, అసలు ఏ సినిమా, అసలు ఏంటి కథ? నేను ప్లాట్ఫామ్ మీద పడుకున్నానంటే అంటే నేను అలసిపోయి కళ్ళు తిరిగి వామిట్ వచ్చే ఇదిలో ఉన్నప్పుడు ఇంకా నాకు ఓపిక లేక మన ఇక్కడ విక్రమార్కుడు అప్పుడు షూటింగ్ నాగార్జున సర్కిల్ దగ్గర మార్నింగ్ మార్నింగ్ షూట్ పెట్టాను, ఎందుకంటే తర్వాత ట్రాఫిక్ పెరిగిపోద్ది ఇట్లా ప్రాబ్లం అని. నేను అందులో నేను కుంటుకుంటూ రావాలి కదా, కుంటుకుంటూ రావాలి, ఆ ఎమోషన్ భయ్యా భయ్యా అని ఆడుచుకుంటూ రావాలి, ఆ ఎమోషన్ కనిపించాలి. సో దాంట్లో ఏమైందంటే నేను ఆ ఇదిలో నేను ఆ ఊపిరి తీసుకోవడం మొత్తం ఆ నోట్లో అనేసరికి ఆ మొత్తం వెళ్ళిపోయింది, ఆ పొట్ట అంతా ఇదైపోయింది, వామిట్ వచ్చేటట్టు అవుతుంది, పొద్దున ఏం తినలే, ఈ వాటర్ కూడా తాగలే, ఒకలాగా అయిపోయింది. నేను చేయలేనే అనుకున్నాను, ఒక 5 మినిట్స్ ఇవ్వని ఏం అడగలే, నేను పడుకుంటా లేదు నాకు ఏం అడగలే, అలాగే పడుకున్నాను ఒక 5 మినిట్స్. వాళ్ళు మళ్ళీ ఇంకో షాట్ రెడీ చేసుకునే లోపల కొద్దిగా సెట్ అయింది, మళ్ళీ చేసాయి. ఇంకా ఇది ఎవరు అబ్జర్వ్ చేయలేదా మీరు అక్కడ ప్లాట్ఫామ్ మీద పడుకున్నట్టు? చూసారు సరే, వాళ్ళకి కూడా అర్థమై ఉంటుంది, ఎందుకంటే మార్నింగ్ టైం కదా, బా టైంలో కొద్దిగా తేడా అంటే చెప్పాను నేను ఇలా ఇలా అవుతుంది నాకు, ఓకే అన్నారు పర్లేదు. మళ్ళీ ఇంకో షాట్ చేసిన తర్వాత అప్పుడు ఓకే నా చేద్దాం, మళ్ళీ దాని తర్వాత ఇట్లా ఫాలో అయ్యేది ఉంది అంటే మెట్ల మీద చెరువులు అవుతుంది, రాయికి రాయి కొట్టుకుంటారు, కొట్టుకునేది అది ఉంటుంది, చేద్దాం అంటే. అప్పుడు ఈ సెషన్ ఉంటుంది కెమెరా, ఇక్కడ రాయి ఉంటుంది, దాని ముందు మీరు ఉంటారు, అది చేద్దాం అన్నారు, చేశాను. ఇంకోటి ఏంటంటే కొద్దిగా రాయిని కొట్టుకునేటప్పుడు అది షార్ట్ బై షార్ట్ కట్ చేశారు, రూల్ అవ్వడం అలా లీక్ తీసుకొని అనుకునేటప్పుడు తర్మాకోలు పెట్టారు, దానికి రిలాక్సేషన్ ఉన్నప్పుడు తర్మాకోలు పెట్టారు. కానీ నేను ఎంత గట్టి గుద్దుకున్నాను అంటే నాకు కొద్దిగా స్లిప్ అయింది తాగేటప్పుడు, మోకాలు ఏదో కొద్దిగా ఇటు జారిందో ఏదో సంథింగ్ ఏదో జరిగింది, ఫోర్స్ వెళ్ళి కొట్టుకున్నాను. నేను అనుకున్నాను ఈ తర్మాకోలు లేకపోతే ఈరోజు పుచ్చే లేచిపోయేది మన అనిపించింది.